Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సో ఎలా అయితే అమెరికన్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చేసాయి, ఇక ద విన్నర్ ట్రంప్, సో ఈ విషయంపై అప్డేట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి స్టాక్ మార్కెట్ పరంగాను అండ్ ముఖ్యంగా H1B పరంగాను, ఈ విషయాలన్నీ సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. టూ ఇంపార్టెంట్ విషయాలు నోటీస్కి వచ్చాయి సార్. ఒకటి, H1B వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ వీసా పరిస్థితి ఏంటి, ట్రంప్ గెలిచాడు, ట్రంప్ అనగానే H1B మీద ఉన్న ఆంక్షలు గుర్తు వస్తాయి అందరికీ. రెండోది, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఇంపాక్ట్ అవ్వబోతుంది ఈ రిజల్ట్ పరంగా. విరాట్ గారు, ఇప్పుడు US ఎలక్షన్స్ చూసుకుంటే చాలా ఫస్ట్ ఇనిషియల్ కౌంటింగ్లో చాలా టైట్గా ఉండేది, ఎవరు గెలుస్తారో, కమలా హారిస్ గెలుస్తుందో, ఇక డొనాల్డ్ ట్రంప్ గెలుస్తుందో, కొంచెం డౌట్గా ఉండేది. మన ఇండియన్స్ కొరికి కొంచెం చాలామంది యుఎస్లో ఉన్న వాళ్ళని అడిగేవారు, ఈ ఎవరు వస్తారు ఎవరు వస్తారని, ఒక యాన్షియస్నెస్ అంటే ఎలాగుంటుంది మన ఎఫెక్ట్, ఇండియా యుఎస్ రిలేషన్స్ ఎలా ఉంటాయి. మీకు తెలిసినట్టుగా మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, ట్రంప్ మంచి ఫ్రెండ్స్. సో ఈ విధంగా చూసుకుంటే సార్, ఈరోజు డొనాల్డ్ ట్రంప్ లీడ్స్లో ఉన్నాడు ఆల్రెడీ, 295 లీడ్ టు ఆల్మోస్ట్ స్పీకర్ ఆఫ్ దట్ యుఎస్ సెనెట్ ఆల్సో డిక్లేర్ చేశారు, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్ ఈజ్ డొనాల్డ్ ట్రంప్ అని. హీఈస్ ద 47th ప్రెసిడెంట్ నౌ ఆఫ్ యుఎస్. అలాగే దీని ముందు చేసింది 45th ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ ఆల్సో ఈజ్ డొనాల్డ్ ట్రంప్. సో అది 2017 నుంచి 2021 వరకు తన టెన్యూర్, ఇది సెకండ్ టెన్యూర్. ఓకే, సో ఇది దీంట్లో చూసుకుంటే నిన్న మార్కెట్ ఈ డో జోన్స్ నాస్డాక్ ఆల్మోస్ట్ సర్జ్ బాగా పెరిగింది. దాంట్లో ఏంటంటే ఎస్పెషల్గా స్మాల్ క్యాప్స్, బ్యాంక్స్, హెల్త్ ఇన్సూరెన్స్ బాగా అడ్వాన్స్ అయింది. ఇది అయిన తర్వాత ఇది కాకుండా టెస్లా అనేది 14% సర్జ్. ముఖ్యంగా ట్రంప్ సపోర్టర్ ఎలన్ మస్క్ అనేది అందరికి తెలుసు, 14% పెరిగింది. 14% అదే కాకుండా ఇప్పుడు ట్రంప్ మీడియా, ఓకే, ఆయనది 24% ఒక్కరోజులో. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఈ డొనాల్డ్ ట్రంప్ ఎలెక్ట్ అవ్వడం వల్ల మన మార్కెట్ మీద ఎలా ఉంటుంది అనేది ఒక అంతు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేది ఏంటంటే ఫెడ్ రేట్స్ కట్ చేస్తుందని చెప్తున్నారు. సో అది చేస్తే మన మీద ఎఫెక్ట్ ఎలా, ఎంత కట్ చేస్తారు ఏంటి చూసుకుని దాని మీద మన ఇండియన్ మార్కెట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే సార్, ఇప్పుడు ఇవాళ మార్కెట్ చూసుకుంటే నిన్న పెరిగింది మార్కెట్, ఇవాళ చూసుకుంటే మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ డౌన్ బై 1%. ఇది జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫెడ్ రేట్ కట్ చేస్తారు అన్నట్టుగా ఒక న్యూస్ వచ్చడం వల్ల ఇది ఇవాళ కరెక్షన్. ఓకే సార్, దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఈ డొనాల్డ్ ట్రంప్ సెలెక్ట్ అవడం వల్ల మన ఇండియన్స్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పనిచేసేవాళ్ళు ఈ H1B వీసాస్ ఎలాగ ఎఫెక్ట్ అవుతుంది ఏంటి అనేది, ఎప్పుడైనా ట్రంప్ లాస్ట్ 10 ఇయర్లో కూడా ఈ ట్రంప్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ లోకల్ కంట్రీ యుఎస్ సిటిజన్స్కి ఇచ్చేవాడు. ఇక్కడ లోకల్ చేసుకున్న తర్వాతే బయటికి ఇమిగ్రేషన్ ఏమన్నా తీసుకుని రావాలి జాబ్ కోసం. సో ఇప్పుడు చూసుకుంటే సార్, ఇప్పుడు మన H1B వీసా పాలసీస్ ఏదో ఉంటాయో అది మార్చే ఛాన్సెస్ చాలా కనబడుతుంది, అంటే తగ్గించే ఛాన్సెస్ కనబడుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే సార్, వీసా ప్రోగ్రాము ఇట్స్ యాన్యువల్లీ ఏమో 85,000 వీసా క్యాప్ ఉండేది. ఓకే, అండర్ ఈ డొనాల్డ్ ట్రంప్ కానీ కమలా హారిస్ అండర్ ఇద్దరిలో. మీల్వైల్ డొనాల్డ్ ట్రంప్ ఏమో 47th ప్రెసిడెంట్ కింద ఎలెక్ట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మన ఆ పాలసీస్ కానీ ఏదైనా మారుస్తే, ఇమిగ్రేషన్ పాలసీస్ కానీ ఏదైనా మారుస్తే అది ఎలాగ ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒకటి చూడాలి. బట్ డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ లోకల్ సిటిజన్స్కి ఇస్తారు, దాన్ని బట్టి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది ఎలాగ ఉంటుంది అనేది మన ముందు తెలుస్తుంది సార్. ఓకే, సో ఇప్పుడు ఈ మనం చూసుకుంటే సార్, ఇది ఈ రిస్ట్రిక్షన్స్ అనేది లాస్ట్ 10 ఇయర్లో ఆయన ఉండేటప్పుడే చేశారు బాగా, ఇప్పుడు ఇంకా అది ఎక్కువ చేద్దామని ఎక్కువ పెంచుతాడు. ఎందుకంటే మాకు ఎకానమీ బాగాలేదు, అక్కడ జాబ్లెస్ చాలామంది ఉన్నారు, దానివల్ల ఇవన్నీ చేస్తుంటారు. ఇప్పుడు ఈ H1 వీసా అప్లై చేసేటప్పుడు ఈ ఫీజ్ అని ఉంటుంది,
ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రీసెంట్లీ ఈ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళు ఫీజు పెంచారు. చూసుకుంటే H1B రిజిస్ట్రేషన్ ఫీజు ఏమో ఫ్రమ్ $10 టు $215 పెంచారు. అది కాకుండా అప్లికేషన్ ఫీజు ఏమో $460 టు $780. సో ఈ ఫీలు కూడా పెరిగాయి. సో ఇది కాకుండా ఈ H1B ఈ పిటిషన్స్ ఈ స్పాన్సర్స్ ఉంటాయి కదా సార్, స్పాన్సర్స్ చేయాలి చేస్తే వస్తుంటాయి. దాంతోపాటు ఈ కాస్ట్ అనేది పెరుగుతుంది మనకి, ఈ ఫీజు తర్వాత ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్స్ అని ఫీజు అనేది బాగా పెంచుతారు. సో దానివల్ల ఏమవుతుంది, కొంతమంది మన ఇండియన్స్ తగ్గొచ్చు. ప్లస్ ఒక కంపెనీకి కావాలి లేదా కంపెనీ కానీ పంపిస్తూ స్పాన్సర్ చేసి పంపిస్తుంటారు. సో ఇది మెయిన్ సార్ ఈ డొనాల్డ్ ట్రంప్ సెలెక్ట్ అయిన తర్వాత. ఇది కాకుండా మనం ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అవుతుంది. సో తను ఎలెక్ట్ అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అందరూ ఏమనుకుంటున్నారంటే ఇజ్రాయెల్కి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇస్తారు, ఫ్రీ డిసిషన్ మేకింగ్ ఇస్తారు. ఫ్రీ డిసిషన్ మేకింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఈ వార్లో వాళ్ళు న్యూక్లియర్ ఆర్సెనల్ మీద కూడా దాడి చేయొచ్చు అనే ఒక సూచన. అది మరి ఎంతవరకు చేస్తారో లేదో తెలీదు, బట్ నన్ను అడిగితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే అంతవరకు వెళ్ళకూడదు, ఎవరైనా ఎప్పుడైనా సీజ్ ఫైర్ కాల్ ఆఫ్ చేసేయాలి అని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు యూక్రెయిన్ రష్యా వార్ చూడండి ఎప్పటి నుంచో అవుతుంది. చాలామంది చెప్పారు సీజ్ ఫైర్ చేయండి, ఆపేసేయండి అని, బట్ స్టిల్ కంటిన్యూ. సో మనం ఏం చెప్పలేము. మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఆయిల్ రిజర్వ్స్ మనకు చాలా ఎక్కువ ఉన్నాయి, వీఆర్ గెటింగ్ ఎట్ ఎ చీపర్ ప్రైస్. సో దట్ ఈస్ ఓన్లీ అడ్వాంటేజ్ నౌ. అదే ఇస్రాయెల్ కానీ ఇరాన్ మీద ఆయిల్ రిజర్వ్స్ మీద దీని మీద కొట్టిందంటే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి, బట్ వీ హ్యావ్ రిజర్వ్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ అండి ఈ సినారియోలో. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ట్రంప్ సపోర్టర్స్కి అలాగే ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ బట్టి ఆ స్టాక్స్ అనేవి ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయని క్లియర్గా అర్థమవుతూ ఉంది. అండ్ హోప్ఫుల్లీ ఇన్ ఫ్యూచర్ కూడా ఆయన వచ్చే దాంట్లో పాజిటివ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే వార్స్ అయితే జరగవు అనేది ఏదైతే ఉందో అది నిజంగానే ఒక పాజిటివ్ న్యూస్ అనే చెప్పాలి 100%. దానికి తగ్గట్టుగా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కూడా ఏ విధంగా ఫ్యూచర్లో మారబోతున్నాయి, హోప్ఫుల్లీ మనకు కూడా అది పాజిటివ్గా మారాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ సంభవం విన్నర్ రిజల్ట్ అయితే క్లియర్గా కనిపించింది కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి పర్ఫార్మెన్సెస్ అని ఏ విధంగా ఉన్నాయనేది ఫ్యూచర్లో వచ్చే అప్డేట్స్ ప్రకారం తెలుసుకుందాము. అండ్ ముఖ్యంగా 14% టెస్లా షేర్స్ పెరగడం కానీ లేకపోతే ట్రంప్ మీడియా 24% పెరగడం కానీ ఇవన్నీ కూడా హైలైట్స్ ఆఫ్ ది డే అని చెప్పాలి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మా ముందు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.